హలో ఫ్రెండ్స్ నేను పావుని వెల్కమ్ టు పావుని ఫుడ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ చూపించబోతున్నాను ఇలా నేను చెప్పిన విధంగా చేయండి బిగ్నెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసేస్తారు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనే చెప్పాలి విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం పల్లీ చిక్కీ రెడీ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ పల్లీ చిక్కి ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్న కప్ తోటి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు వచ్చేసి మనం ఎలాంటి ఆయిల్ యూస్ చేయకుండా దూరంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పల్లీని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని పక్కన పెట్టి చల్లారిద్దాం పల్లీలు చల్లారిన తర్వాత నేను వీటికి పొట్టు తీసేసి ఇలా బద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా బద్దల్లా చేసుకునేటప్పుడు చిక్కి వత్తుకునేటప్పుడు నీట్గా వస్తుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాకం కోసం నేను ఇక్కడ ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నానో ఆ కప్తో వచ్చేసి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు పంచదార అలాగే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వాటర్ వేస్తున్నాను ఈ షుగర్ ఫస్ట్ మెల్ట్ అయిన తర్వాత వీటిని వచ్చేసి నేను ఏదైనా స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేసిన తర్వాత నేను మళ్ళీ పల్లి పాకం పట్టడం స్టార్ట్ చేస్తాను ఇలా పాకం నురుగలు నొరుగలుగా వచ్చిన తర్వాత మనం పాకం చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఏదైనా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా మనకు వచ్చేసి ఉండపాకంలో రావాలి చూసారు కదా ఇలా ఈ ఉండపాకం వస్తే సరిపోతుంది ఈ వాటర్ లో డిజాల్వ్ అవ్వట్లేదు కదా అలా డిజాల్వ్ అవ్వకుండా మన చేతికి ఒక బాల్ లాగా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పాకంలో వచ్చేసి నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పాకం మొత్తం కలిసేలాగా అలాగే పల్లీలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో వచ్చేసి మీరు కావాలి అనుకుంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసిన తర్వాత పాకంలో మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా రెడీ అయిన పాకాన్ని వచ్చేసి నేను ఆల్రెడీ నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ఇలా ఈ చిక్కీ మిక్చర్ మొత్తం వేసిన తర్వాత నేను ఒక గిన్నె తీసుకొని ఇలా పలుచుగా వచ్చేలాగా ప్రెస్ చేస్తున్నాను ఇలా ఒత్తే ముందు ఈ గిన్నె కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఈ పల్లీ చికెని ఎంత పలుచుగా వస్తే అంత పలుచగా వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈ పల్లీ చిక్కిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సెట్ అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకొని అప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది ఇక్కడ కదులుతూనే ఉంది నేను వచ్చేసి ఇలా ఉన్నప్పుడే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను కట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసుకోవాలి ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్క్వేర్స్లో వచ్చేలా కట్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే వీటిని బాల్స్లో కూడా చేసు సో ఫైనల్లీ పల్లీ చిక్కి రెడీ అయిపోయింది వీటిని వచ్చేసి నేను సపరేట్ సపరేట్ లా తీసి పెట్టేశాను చాలా బాగుంటుంది పల్లీ చెక్కి వచ్చేసి మనం షుగర్ వేసాం కదా షుగర్ వేయటం వల్ల ఆ క్రిస్పీనెస్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చిన సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్